వారు ఏమంటున్నారంటే మీకు డబ్బులు అలాగా డైరెక్ట్ గా ఇచ్చేసేస్తే వీళ్ళు సోమరులు అయిపోతారు, వీళ్ళు పనులు చేయట్లేదు అని ఒక పేదవాడి అకౌంట్ లో డబ్బులు పడడానికి ఇష్టం లేక కోర్టులకు వెళ్ళిన ఘనత ఎవరికన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి అనే విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. పేదవాడి పిల్లాడు చదువుకోవాలి, చదువుకుంటే వాడు అభివృద్ధి చెందుతాడు అనే ఉద్దేశంతో తెలుగు మీడియంలో చదివితే వీళ్ళకి తగినటువంటి డెవలప్మెంట్ దొరకట్లేదని ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇంగ్లీష్ మీడియం కుదరదు అని చెప్పి కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళినా కానీ తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము పెట్టి విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావటమే కాకుండా మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఆర్టీసీ బస్సు ఎక్కడం కాదు ఫ్లైట్ ఎక్కిస్తా అని చెప్పి ఫ్లైట్ మీద పంపించి అమెరికాలో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేటువంటి స్థితిగతుల్ని ఏర్పాటు చేసిన ఘనత ఎవరికన్నా ఉందంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారికి అనే విషయం ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు 10వ తరగతి చదివినటువంటి గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు స్టేట్ టాపర్స్ గా నిలవటం అనేటువంటిది ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ జరిగినటువంటి విధంగా ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలోనే జరిగింది. అది ఒక పేదవాడి పిల్లాడు ఒక పేదవాడి కూతురు స్టేట్ టాపర్ గా నిలిచింది, ఐక్యరాజ్య సమితిలో మాట్లాడింది. ఈ విషయాలు ఎక్కడా జరగలేదు. ఇదే అభివృద్ధి చదువుతోనే సాగుతుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ తెలుసుకోవాలి. ఎలా అభివృద్ధి చేస్తంటే ఇంగ్లీష్ మీడియం విద్య వద్దనన్నారు. నాడు నేడు స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్ డెవలప్ చేస్తుంటే కనీసం ఆయన అధికారంలో ఉన్నప్పుడు మహిళా టీచరు యూనివర్స్ కి పాస్ కెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి విధంగా స్కూల్స్ నిర్వీర్యం అయిపోతే ఈనాడు ఒక కోటీశ్వరుడు ఉండేటువంటి ఇంటిలో ఉన్నటువంటి బాత్రూమ్ ఏర్పాటు చేసినట్టుగా మీ పిల్లలు చదువుకోవడానికి ఏర్పాటు చేసిన ఘనత ఎక్కడ ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి అని మీరందరూ తెలుసుకోవాలని కోరుతున్నాను. చదువు పట్ల ఆయన చూపించిన శ్రద్ధ అది అమ్మఒడి వసతి దీవెన విద్యా తాలూక ఇలాగా ఎక్కడ కూడా లంచానికి తావు లేకుండా మీ అకౌంట్ లో పడే విధానం చేశారు. అదే ఇక్కడ ఏం చెప్తున్నారు అమర్త్య సేన్ గారు చెప్పడం జరిగింది. అలాగే వైద్యం విషయానికి వచ్చేసరికి ఆరోగ్య సురక్ష చూసాము, అలాగే ఆరోగ్య ఉప కేంద్రాలను చూసాము. ప్రతి హాస్పిటల్లో మీరు వెళ్ళి చూడండి, ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే ఇమీడియట్ గా ఇదివరకటి లాగా మందులు లేని పరిస్థితి లేకుండా ఎంతో డెవలప్ చేయడం జరుగుతుంది. వైద్యం ఆరోగ్యశ్రీకి మనం ఎంత ఖర్చు పెట్టామో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో చూసుకోండి, ఆరోగ్య పరంగా ఎంత కష్టపడ్డారో చూడండి. కరోనా వస్తే కరోనా సమయంలో తన తల్లి తండ్రి మంచిగా ఉన్న కొడుకు కోసం ప్రాణం పెడతారు, కూతురు కోసం ప్రాణం పెడతారు. అటువంటి కొడుకు కూతుర్ని అంటుకోవడానికి భయపడ్డటువంటి తల్లిదండ్రులు లేదా కన్న తల్లిదండ్రుల్ని అంటుకోవడానికి భయపడ్డ కొడుకు కూతురు ఆ విధంగా ఉన్నా కానీ నాకంటూ ఓ వ్యవస్థ ఉంది, నేను నమ్మిన వాళ్ళు నాకున్నారు, వాళ్ళే నా సైన్యం అని వాలంటీర్ వ్యవస్థ మీకోసం ఆశ వర్కర్స్ ఏఎన్ఎంస్ వైద్య బృందం అంతా మీ ప్రతి గడప దొక్కి కరోనా సమయంలో 2.5 సంవత్సరాల పాటు మీ ఆరోగ్యాలను కాపాడటమే కాకుండా భారతదేశం కాదు ప్రపంచంలో కూడా ఆంధ్రప్రదేశ్ ని చావుల బారి నుంచి రక్షించినటువంటి ఘనత కరోనా కట్టడి చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ కి ఉందని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా